నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. సిఐడి వ్యవస్థను పటిష్టపరుస్తాం, కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. సిఐడి కార్యాలయ ప్రారంభోత్సవంలో హోంమంత్రి. త్రాగునీరు కష్టాల నుండి గట్టెక్కించండి, తక్షణమే నివారణ చర్యలు చేపట్టండి. ప్రభుత్వానికి డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల. కల్తీ కారం మిల్లులపై కొరడా ఝడిపిస్తాం, వెంటనే లైసెన్సులు రద్దు అయ్యేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ కమిటీ చైర్మన్ మనవ సుబ్బారావు. రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని శనివారం నాడు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డిజిపి నండూరి సాంబశివరావులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నవ్యాంధ్రప్రదేశ్లో 3.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయంలో అత్యాధునిక సదుపాయాలు కల్పించామన్నారు. కేసులను సత్వరమే పరిష్కరించేలా తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చినరాజప్ప తెలిపారు. సంతోషమైన రోజు, ఎందుకంటే మా చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వంలో రాజధాని వెళ్ళిపోయిన తర్వాత మంచి ఆఫీసులు కట్టుకోవాలని చెప్పి ఆలోచనలో మా డీజీ గారు సాంబశివరావు గారు ఇప్పటికే మంగళగిరిలో డీజీ ఆఫీసు ప్రారంభించో తొందరలో కూడా అది ఓపెన్ చేయడం జరుగుతుంది. మా తిరుమల రావు గారు ఆధ్వర్యంలో ఒక సిఐడి ఆఫీస్ కట్టాలని చెప్పి, ప్రాంతీకార్యం కట్టాలని చెప్పి శంకుస్థాపన చేశాడు ఆయన. ఇలా ఓపెనింగ్ మమ్మల్ని అందరం కూడా పిలిచాడు, చాలా సంతోషం. పుల్లారావు గారు వచ్చారు, మా హౌసింగ్ బోర్డు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు కూడా వచ్చారు, మా డీజీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చాం, మా చైర్మన్ గారు మహిళా చైర్మన్ గారు అందరూ వచ్చారు, చాలా సంతోషంగా భావిస్తూ. ఎందుకంటే సిఐడి ముఖ్య పాత్ర ఎలా, ఎందుకంటే నేర పరిశోధనలో ఎలా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే నేర పరిశోధన కరెక్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. లాండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తాం,
లాండర్ ఆర్డర్ కంట్రోల్ చేసిన కొన్ని కేసుల్లో మరి నేర పరిశోధన కరెక్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. దానికి సిఐడి గారు తిరుమల రావు గారు ఉన్నారు. మరి తిరుమల రావు గారు ఒక మంచి ఆఫీసరు. ఆయన వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడిగా మరి ఆయన కొన్ని బాధ్యతలు అప్పచెప్పాం. ఎర్రచంద్రం కేసులో ఒక ముద్దాయిని పట్టుకోమన్నప్పుడు ఈ మారిషస్ కూడా వెళ్ళి ఆయన మరి ముద్దాయిని పట్టుకుని తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. అలాగే అగ్రిగోల్డ్ విషయంలో కూడా చాలా తక్కువ టైంలో మరి చాలా అగ్రిగోల్డ్ అంటారు మన అందరికీ తెలుసు ఆ ఇష్యూ బర్నింగ్ కేసు అది. దాన్ని మేము ఇష్యూ చేయాలని చెప్పి దాన్ని క్లియర్ చేయాలని చెప్పి మా తిరుమల రావు గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, దాని మీద కూడా పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన చేసి ఇలా కోర్టు పరిధిలోకి వెళ్ళింది కనుక లేట్ అయింది. దాన్ని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మొత్తం ఎన్ఫోర్స్మెంట్ తోటి ఆయన అంతా కూడా ఉన్నాడు. దాన్ని అంతా కూడా తొందరగా క్లియర్ చేయాలని చెప్పి తీసుకున్నాడు. అలాగే కొన్ని ఎరక్ కేసులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చి ముందుకెళ్తున్నారు. మరి ఎలాంటి ఆఫీసులు ఇక్కడ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. హెడ్ క్వార్టర్ అయితే మా డీజీపీ గారి ఆఫీసులోనే ఒక హెడ్ క్వార్టర్లో పెడతాం. ప్రాంతీయ కార్యం రాజమండ్రిలో కానీ విశాఖపట్నంలో కానీ కర్నూలులో కానీ ఇవి కూడా ప్రాంతీయ కార్యాలయం ఇప్పటికే ప్రారంభించాం. అవి కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎవరు ఊహించుంటారు కొత్త రాజధానిలో ఇలాంటి ఆఫీసులు కడతారని ఎవరు ఊహించుకుంటారు? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ రాజధాని నిర్మించుకున్నాం, అసెంబ్లీ నిర్మించుకున్నాం, పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మించుకున్నాం, ఇతర ప్రాంతాల్లో చేస్తున్నాం. ఇవాళ మా ఈస్ట్ గోదావరిలో కూడా కాకినాడ ఎస్పీ ఆఫీసు పూర్తి చేసుకున్నాం, రాజమండ్రి పూర్తి చేసుకున్నాం, తొందరగా ఓపెన్ చేయవలసి ఉంది. అలాగే మా సాంబశివరావు గారు కూడా స్టేషన్ కూడా మోడర్న్ స్టేషన్ కట్టాలని చెప్పి సంకల్పించి మన గుంటూరులో ప్రారంభించుకున్నాం. ఇప్పుడు జిల్లాలు కొన్ని జిల్లాలకు కూడా ఇచ్చాం. దాని కూడా దీని కారణం ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించాలి. ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ కూడా టెక్నాలజీ ఉపయోగించి నేర పరిశోధన చేయాలనేది పెద్ద కార్యక్రమం. దాని ద్వారా మాకు ఈజీ అయింది, ప్రభుత్వానికి సుఖమైంది. ఇలా టెక్నాలజీ ఉపయోగించడం కేసులు ఈజీగా పట్టుకోవడం జరుగుతుంది. మా కేసులన్నీ కూడా మా తిరుమల రావు గారు కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది మాకంతా కూడా. దాని ద్వారా ఇవాళ ప్రతి ఆఫీస్ కూడా టెక్నాలజీ పెడతాం. దీనికంతా లేటెస్ట్గా ఈ సిఐడి ఆఫీస్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఆఫీస్ అంతా కూడా తీసుకో. రేపు పోలీస్ స్టేషన్ కూడా మోడర్న్ పోలీస్ స్టేషన్ కూడా మా డీజీగా సాంబశివరావు గారు ప్రతి స్టేషన్ కూడా టెక్నాలజీ ఉపయోగించాలన్నదే మా కార్యక్రమం. ఎందుకంటే ఇలా లాండర్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తారు. ఇలా లాండర్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ముందుకెళ్తాం. దానికోసం మా ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తున్నారు. కొన్ని శక్తులు మరి అడ్డుపడ్డ మా పోలీసు వ్యవస్థ కఠినంగా ఉండి ఇలా సాంబశివరావు గారి ఆధ్వర్యంలో మేము కఠినంగా ఉండి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము కఠినంగా ఉండి ఇలాని కూడా ఛేదించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయడానికి, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సంక్షేమ కార్యక్రమం కడక అందే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగానే రాష్ట్రంలో త్రాగునీరు కరువు కష్టాలు మొదలెత్తాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ నెల 17వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లుగా అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి శాసనసభ సమావేశాలు, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు, నిందోపనిందలు, ఇలాంటి వాటితోటి కాలక్షేపం జరిగింది తప్ప ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జరిగినటువంటి పద్ధతుల్లో శాసనసభ సమావేశాలు జరగకపోవటం అత్యంత దారుణమైనటువంటి విషయం. అలాగే ఇవాళ రాష్ట్రంలో అనేక పట్టణాల్లో మండలాల్లో తాగటానికి నీరు కూడా లేక దాతితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దాహంతో గొంతులుండుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి, కాళ్ళు మాత్రం గడపలు కూడా దాటలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పరిపాలన కొనసాగుతూ ఉన్నాయి. అందువల్ల ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర సిపిఐ కార్యవర్గంలో ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ నెల 17వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాల వద్ద పట్టణాల్లో రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించి తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు
ఈ ఆందోళన కార్యక్రమాలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వానికి కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. రాజధాని పేరుతోటి అందమైనటువంటి మేడల్ని మీడియాలో చూపించేదానికన్నా తాగునీటి సమస్య పరిష్కారం చేసి ప్రజల దాహాన్ని తీర్చండి. లేకపోతే ఈ ప్రభుత్వం పైన ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని నిరసనని వ్యక్తం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కల్తీ కారం తయారు చేసే మిల్లుల లైసెన్సులను రద్దు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో అధికారుల సమక్షంలో కొన్ని కల్తీ మిల్లులపై దాడులను నిర్వహించి శాంపిల్స్ సేకరించామని, ఆ రిపోర్టు అందిన వెంటనే మిల్లుల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని సుబ్బారావు వెల్లడించారు. కారం వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయడం జరిగింది. వాళ్ళ పై చట్టపరమైన అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక 3 నెలల క్రితం 6 శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఆకస్మిక తనిఖీలు జరిపిన నేపథ్యంలో దాదాపుగా 97 శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఒక 60-70 కారం మిల్లులపైన ఒక 40-50 కోల్డ్ స్టోరేజ్ పైన దాడులు చేయడం జరిగింది. సుమారు 18 కోల్డ్ స్టోరేజీల్లో కల్తీ నిల్వలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అట్లాగనే ఒక 40 కల్తీ కారం మిల్లుల్లో కల్తీ కారం తయారు చేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. దానిలో 11 మిల్లులకు లైసెన్సులు ఉన్నాయి, మిగతా 29 మిల్లులకు లైసెన్సులు లేవు. 11 లైసెన్సులు రద్దు చేసి 29 మంది మీద కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కేసులు పెడుతున్నారు. మేము కూడా దాని మీద కేసులు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాము. భవిష్యత్తులో మళ్ళా కల్తీ కారం వ్యాపారం జరగటానికి వీలేదు. ఈ కల్తీ మాఫియా అని మొత్తాన్ని కూడా భూస్థాపితం చేస్తాము. పోకట్టు వేళతో పిగిలిస్తాము. వాళ్ళకు ఉన్నటువంటి లాభాపేక్ష కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ప్రజల ఆరోగ్యం మా యొక్క లక్ష్యం. ఎవ్వరు కూడా ఇలాంటి కల్తీలకు పాల్పడటానికి వీలేదని హెచ్చరిస్తామన్నమాట. అగ్ని ప్రమాదాలలో చనిపోయిన సిబ్బందిని స్మరించుకుంటూ అగ్ని మాపక శాఖ నిర్వహించే వారోత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలలో భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ నాజ్ సెంటర్ కోడలిలో సిబ్బంది డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఎట్లా కప్పే
విన్నస్లో ఎప్పటికీ విరామం.